బోధనలో 144 సెక్షన్ కొనసాగుతోంది. నిన్నటి ఘటనలో అరెస్ట్ అయిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిన్న ఆందోళనకు దిగిన వారిలో 10 మందిని అరెస్ట్ చేశారు. బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 170 మందిని ముందస్తుగా అరెస్ట్ చేపట్టారు. బోధన్ చుట్టూ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. స్థానికేతరులను బోధనలోకి అనుమతించడం లేదు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. శివాజీ విగ్రహ ప్రతిష్టాపన చాలా ఉద్రిక్తతకు దారితీసింది. అయితే మనం ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలోని శివాజీ ఏదైతే విగ్రహం ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ఉన్నాము. అయితే నిన్న ఏదైతే శనివారం రాత్రికి రాత్రి ఇక్కడ శివాజీ విగ్రహాన్ని హిందూ సంస్థలు ఏర్పాటు చేయడము, మరుసటి రోజు ఆదివారం పెద్ద ఎత్తున ఏదైతే మైనార్టీలు కానీ మత ఇతర సంస్థల వారు పెద్ద ఎత్తున ఇక్కడ కదిలి వచ్చి తీవ్ర ఆందోళనకు చేసి దాదాపు 5-6 గంటల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే నిన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో నిన్న రాళ్లు రువ్వుకోవడము, ఇరు వర్గాలు పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవడము తర్వాత అన్ని జరిగిన దరిమిలా ఈ రోజు బోధనలో బంధుకు పిలుపునిచ్చారు. అయితే బోధనలో బంధు నేపథ్యంలో మనకు ఇక్కడ ఐపీఎస్ అధికారి గారు వినీత్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు బోధన్ బంధుకు పిలుపునిచ్చారు, ఈ నేపథ్యంలో ఇక్కడ బంద్ ఏ విధంగా కొనసాగుతుంది, తర్వాత ఎలాంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు? ఈ లా అండ్ ఆర్డర్ కి ఎంత కావాలో డిప్లాయ్డ్ సఫిషియెంట్లీ, బట్ బంద్ దేర్ ఇస్ వాలంటరీగా క్లోజ్ చేసుకుంటే చేసుకున్నారు, కానీ దేర్ ఇస్ నో ఎనీ అఫిషియల్ బంద్ అయితే ఏం లేదు. బలవంతంగా ఎవరిని బంద్ చేసిన ప్రసక్తి లేదు. సమ్ వన్ హూ ఇస్ ట్రావెలింగ్ దెమ్, షాప్ ఓనర్స్ క్యాన్ కాంటాక్ట్ అస్ ఇమీడియట్లీ, విల్ హెల్ప్ దెమ్. అండ్ ఎవరెవరు ట్రైయింగ్ టు డిస్టర్బ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ, వాళ్ళని మనం ఇమీడియట్ గా విఆర్ టేకింగ్ దెమ్ ఇన్ టు కస్టడీ అండ్ విఆర్ గోయింగ్ టు టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. మొత్తం పోలీసులను ఎంతమంది మోహరించారు, ఇక్కడ ఎంతమంది ఐపీఎస్ లు ఉన్నారు, తర్వాత ఎవరి పర్యవేక్షణలో ఈ బందోబస్తు కొనసాగుతుంది? ఇట్ ఈస్ అండర్ ది డైరెక్ట్ గైడెన్స్ ఆఫ్ డీజీ గారు ఉన్నారు అండ్ ఏడీజీ గారు ఉన్నారు, ఐజీ గారు ఉన్నారు, తర్వాత లోకల్లో సిపి సార్ ఉన్నారు. వీళ్ళంతా డైరెక్షన్స్ మీదే, వాళ్ళ ఆర్డర్స్ మీదే వీఆర్ డూయింగ్ ఆన్ గ్రౌండ్. వీఆర్ డిప్లాయ్డ్ సఫిషియెంట్లీ అరౌండ్ 150 పైన పీపుల్ మెన్ మన దగ్గర ఉన్నారు, టేకన్ కంప్లీట్లీ అండర్ కంట్రోల్. కొంతమంది ఈ హిందూ సంస్థల రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చినట్టుగా వారిని అడ్డుకున్నట్టుగా అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి తాజా పరిస్థితి? దిస్ ఇస్ నాట్ ఎ కమ్యూనల్ థింగ్, ఇది కమ్యూనల్ కాదు, ఎందుకంటే ఇది చేసిన వాళ్ళలే గ్రూప్లు ఉన్నాయి. సో అలాంటివి ఏం లేదు. సో ఎంటైర్ క్రౌడ్ కూడా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీ దే ఆర్ సపోర్టింగ్ అస్, ఎందుకంటే ఏదైనా చేయాలంటే లీగల్ గా చేయాలి, ఇట్ ఇస్ కమ్యూనల్ కాదు. సో దే ఆర్ ట్రైన్ టు పెయింట్ ఇట్ ఇన్ ఎ కమ్యూనల్ వే, బట్ దట్స్ నాట్ దిస్. అందరు కూడా మనకు సపోర్ట్లు ఉన్నారు, పోలీస్ సపోర్ట్లు ఉన్నారు, దే ఆర్ ఓన్లీ టెల్లింగ్ టు టేక్ ప్రాపర్ యాక్షన్. పోలీస్ కంట్రోల్ లో ఉందా ఈ రోజు బోధన్ పట్టణం? ఎస్ ఎస్ కంప్లీట్ గా, ఎస్ ఎస్ కంప్లీట్, ఇట్స్ అండర్ కంట్రోల్ అండ్ పీపుల్ కూడా దే ఆర్ సపోర్టింగ్. వీఆర్ నాట్ బలవంతంగా ఎవరిని చేయట్లేదు, దే ఆర్ ఓన్లీ, మీరు చూస్తున్నారు, దే ఆర్ ఓన్లీ సపోర్టింగ్ గా, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఫ్యూ మిస్క్రియంట్స్ ఎవరు చేశారో వాళ్ళని వి విల్ టేక్ దెమ్ ఇన్ టు స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ ఎవరు ఈ రోజు చేస్తారో అలాంటివి కూడా ప్రివెంటివ్ తీసుకున్నాం. సో దేర్ ఇస్. మొత్తానికి పోలీసు అధికారులు చెప్తున్న ప్రకారంగా బోధన్ పట్టణం పూర్తిగా కంట్రోల్లో ఉంది. నిన్న జరిగిన ఏదైతే పరిణామాలు, ఈ రోజు బంద్ నేపథ్యంలో ఎలాంటి కూడా సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పి చెప్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ కనిపించడం లేదు. కాకపోతే ఈ రోజు మొత్తానికైతే బంద్ ఒక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఒక 10 మందిని అరెస్ట్ చేసినట్లుగా మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్ తో అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, నిజామాబాద్.